చాలామంది క్రైస్తవ్యంలో తొందరపడి నోరు పారేసుకొని మాట్లాడుకొని అదేదో న్యాయమే మాట్లాడుతున్నాం అనుకొని వ్యక్తిత్వాల మీద కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. మీరు వ్యక్తిగతమైనటువంటి మాటలు మాట్లాడకుండా న్యాయపరమైన ఎన్ని విషయాలు మీరు మాట్లాడినా అటువైపు ఉన్న వ్యక్తులు కూడా మౌనం దాల్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, ఇద్దరు దేవుళ్ళు ఎలా అవుతారు, ముగ్గురు దేవుళ్ళు ఎలా అవుతారు అని మీరు అడిగితే ఎలా ఒప్పుకుంటుంది భారతదేశం? ముక్కోటి దేవుళ్ళని ఆరాధిస్తుంది. అందుకే మీరు నేను అడిగే ప్రశ్నలు కాదు, వారికి ఆలోచన కలగజేసే సమాధానం వేదాలలో ఉంది. పురాణాలు లేనప్పుడు వేదాలు ఉన్నాయి. మనుషుని సొంత ఆలోచనలు, సొంత ఆచారాలు ఇవేవి లేనప్పుడు వేదాలున్నాయి. సృష్టికర్తైన దేవుడా, నువ్వెవరు, నీ పేరేమిటి, నువ్వెలా ఉంటావని ఋషులు అడిగితే వెలుగు రూపమై జ్యోతిర్మయుడై ప్రత్యక్షమైన దేవుడు నేను పలానా, నా వ్యక్తిత్వం ఇది, నేను మీ మధ్యలోనికి రాబోతున్నాను, నన్ను ఇలా గుర్తుపట్టండి అని అనేక ఆధారాలు ఇచ్చాడు దేవుడు. వేదమే చెప్తుంది దేవుడు ఒక్కడే, ఏకేశ్వరుడు, ఏకేశ్వరుడు, ఒకడు తప్ప ఇంకొకరు లేరు అని. కానీ ఆయనలోని కోటాను కోట్ల వ్యక్తిత్వాలను, ఒక్కొక్క వ్యక్తిత్వానికి ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్క పేరును నా దేశం ఇచ్చింది. అలా ఇవ్వడం ద్వారా బహుదేవత ఆరాధన అయింది, ముక్కోటి దేవత ప్రస్తావన జరిగింది. తిరిగి నా దేశానికి అర్థమయ్యేటట్లు చెప్పాలనుకుంటున్నాను, ఇన్ని తత్వములు కాదు, ఈ తత్వములన్నీ కూడా మూర్తీభవించిన ఏకరూపమే, ఒక్క దేవుడే. ఏమండి ఆ ఒక్క దేవుడు ఎవరో ఈ భూమి తెలుసుకోవాలి, ఈ దేశం తెలుసుకోవాలి. వేదం చెప్పిన ఒక్క దేవుడు ఎవరు, ఆయన లక్షణాలు ఏమిటి, ఆయన తత్వం ఏమిటి, అక్కడికి రండి. పురాణాలను పట్టుకొని రామాయణం ప్రకారంగా రాముడు దేవుడు కాదు అని, బైబుల్ ప్రకారంగా బైబుల్ దేవుడు కాదని, ఈ వాదనలు కరెక్ట్ కాదు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు దాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంటారు. ప్రామాణిక గ్రంథాలైన వేదాల ప్రకారంగా దేవుడెవరు, ఆ ఒక్కని లక్షణాలు ఏమిటి అని వెతుక్కోవాలి. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఈ భూమి మీద దేవుడు సత్యాన్ని స్థాపించడం, ఆ సత్యం పక్కనే సాతాను కూడా అసత్యాన్ని పెడతాడు. ప్రతిసారి అది జరుగుతూ వచ్చింది. కొంత చరిత్ర మార్చి, కొందరి అభిప్రాయాలు చేర్చి ఒక గ్రంథం కలుషితం అవుతూ వచ్చింది. చాలాసార్లు మనకు అది కనబడుతూ ఉంటుంది. అలాగని చెప్పి అందులో ఉన్న సత్యాన్ని మనం పక్కన పెట్టకూడదు. ఎప్పుడు మర్చిపోకండి దయచేసి. ప్రతి దాని వెనకాల ఒక పరమార్థం ఉంది, ఒక ఆలోచన ఉంది, అందరినీ మరల క్రీస్తుని వెలుగులోనికి నడిపించాలి. భారతదేశం అంతా రక్షింపబడకపోవచ్చు, అది నాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా విడవబడే కన్యకలు ఉంటారని బైబిల్ ప్రకారంగా, కానీ భారతదేశంలో ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడుతున్నారు. వారిని రక్షించడానికే నేను ముందుకొచ్చాను. మీకు తెలియదు ఏ ఉద్దేశంతో నేను ఆ మాట మాట్లాడాను, మీకు తెలియదు, అడగొచ్చు కదా, కనుక్కోవచ్చు కదా, తొందరపడతారు ఎందుకు. ఏమండి నా ఆలోచనలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఒకటి మాత్రం ప్రాముఖ్యం, తొందరపడే స్వభావం కలిగిన వారు మూర్ఖులే బైబిల్ ప్రకారం, తప్పుడు మనుషులు. మీ వల్ల దేవుని నామానికి అవమానం జరుగుతుంది, జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడే, ఆయన రాముడా యేసువా అని పక్కన పెడితే ఆ లక్షణాలను వెతికి చూసినప్పుడు ఇంకొకరు కనబడరు. ఆ వ్యక్తిత్వం, ఆ లక్షణాలు, ఆ తత్వం మొత్తం ఒకరికే కనబడతాయి. అప్పుడు తప్పక అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. అప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లెక్క వారే అప్పచెప్పుకుంటారు. కానీ ఇక్కడ వ్యక్తిగత దూషణకు దిగుతూ మేము నమ్మకపోవడానికి కారణం వారి వ్యక్తిత్వమే, ఈ క్రైస్తవ్యమే అనే స్థాయికి ఆ పాయింట్ ఒకటి నిలబడింది. ఇక్కడ క్రీస్తును కాదంట వారు ద్వేషించేది, క్రైస్తవ్యాన్నంట. మరలా 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 చెప్తున్నాను, దయచేసి గమనించండి, తొందరపాటు మాటలు మానేయండి. తొందరపాటుగా మాట్లాడేటట్లయితే మీరు ఫేస్బుక్లో ఇలాంటి కామెంట్సే పెట్టకండి, ఎవరితో ఏ విషయం చర్చించకండి. మీకు అంత జ్ఞానం లేకపోతే మోకరించి ప్రార్థించండి, దేవుడే అందరికీ జ్ఞానం ఇస్తాడు. ఏమండి వాదించడం కాదు ప్రాముఖ్యం, ఎదుటివాడు కూడా తన మనస్సాక్షికి భయపడి ఒప్పుకోవాలి నిజమే ఇది అని. అలాంటి వ్యక్తిత్వ నిర్మాణం చేద్దాం. సో మరలా చెప్తున్నాను ఫైనల్గా, పురాణాల ప్రకారంగా, రామాయణం ప్రకారంగా, బైబుల్ ప్రకారంగా ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ఎవరు దేవుడు అనే పోరాటం మీద, వ్యక్తిత్వాల మీద దాడి జరుగుతుంది. వారి విశ్వాసాన్ని
వారి ఆలోచనలను మనం ఎప్పటికీ గౌరవించాలి. రామాయణం ప్రకారంగా రాముడే దేవుడు, అది వారి విశ్వాసం. బైబిల్ ప్రకారంగా క్రీస్తే దేవుడు, ఇది మన ప్రామాణికత. కాబట్టి రాముడు దేవుడా, యేసు దేవుడా అనే విషయంతో ఎప్పటికీ మీరు సత్యం తేల్చలేరు. సత్యం దొరకదు అలాగా. అసలు దేవుడు ఒక్కడే ఉంటాడు అని ముందు నా దేశం నమ్మేటట్లు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఒక్కడే ఉంటాడు, ఆయన స్త్రీయా పురుషుడా, ఆయన లక్షణాలు ఏమిటో అందరూ ఒక సమగ్రమైన ఆలోచనలోకి రావాలి. ఇప్పుడు ఈ పని, ఈ లక్షణం, ఈ దర్శనం ఎవరు నెరవేర్చారు? ఈ భూప్రపంచం మీద దేవుడు అని పిలువబడిన వారిలో ఈ తత్వములను ఎవరిలో నెరవేరాయి? ఇలా క్రమంగా ఒక వార్త పెద్దలందరితో, స్వామీజీలందరితో, మహానుభావులందరితో చర్చించడానికి సిద్ధమవుతున్న వారందరితో, క్రైస్తవ సమాజము, ఇస్లామిక్ సమాజము, హైందవ సమాజం, ఇలా అన్ని సమాజాలలో నుండి అందరు కలిసి ఒకచోట కూర్చొని చర్చించుకొని, కొంత ఆలస్యమైనా సరే సర్వ సమాజాన్ని ఏక శరీరంగా మార్చుకోవచ్చు, ఒక తల్లి పిల్లలంగా మనం ఉండొచ్చు, ఇంత ఉన్నతమైనటువంటి విశాలమైన భావంతో సువార్త ప్రకటిస్తున్నాం. ఏం మాట్లాడుతున్నాం, ఏమంటున్నామని కాదు, చివరికి వారు ఎలా ఆలోచిస్తున్నారు, చివరికి ఏం జరుగుతుందో చూడండి. సహోదరులారా, తొందరపడకండి. మీ ఆవేశం చూస్తుంటేనే మీ సేవకులు ఎంత చాతగాని వారు అర్థమైపోతుంది. ఈ మాట నేను అనాల్సి వస్తుంది. మీ తొందరపాటుతనం చూస్తుంటేనే మీరు ఎదిగినటువంటి ఆ పెంపకం ఎంత బలహీనమో అర్థమైపోతుంది. మీరు ఏ మందిరాలకు వెళ్తారో, ఏ సేవకుల దగ్గరికి వెళ్తారో తెలియదు, కానీ మీరు సరిగ్గా పెరగలేదు. తొందరపాటుగా కామెంట్లు పెడతారు, అనవసరంగా కామెంట్లు పెడతారు. నేను పెట్టినటువంటి ఈ మాటలో కానీ, ఈ అంశంలో కానీ క్రీస్తుకు సమానంగా పెట్టాను రాముణ్ణి. ఎక్కడైనా ప్రస్తావన వచ్చిందా? రాముడు దేవుడే, క్రీస్తు దేవుడే అన్నాను, కానీ క్రీస్తుకు సమానం రాముడు అన్నాను. తొందరపడి మాట్లాడకండి, ఆలోచించనివ్వండి. నా దేశాన్ని, నా దేశ సాంప్రదాయాలను, నా దేశ నమ్మకాలను గౌరవించండి. అన్నదమ్ములై మొదట కలిసి ఉండండి. అభిప్రాయాలను మొదట పంచుకోండి. న్యాయ అన్యాయాలను సరిగ్గా ముందు ప్రస్తావించుకోండి. ఒకరికొకరు న్యాయంగా ఆలోచించుకోండి. అప్పుడు సత్యదేవుడు అందరికీ దొరుకుతాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం, నిజముగా వెతుకు వారికి ఆయన సమీపం, నిజంగా సత్యాన్వేషణ చేస్తే ఆయన సమీపం. స్పష్టమైన రీతిలో నా రెండవ వీడియో పూర్తి వివరణిస్తూ, అసలు మానవ జాతి ప్రారంభము నుండి ఇన్ని కోటానుకోట్ల దైవత్వాల రూపాల పేర్లు ఎందుకు వచ్చాయో చెబుతూ, దీని అసలు కారణమంతా మీ ముందు పెడుతూ, ఇలా జరగడానికి సాతాన్ ఎంతవరకు తన కృషి చేశాడో, దేవుడు ఎంతవరకు అనుమతించాడో, ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తిరుగులేని ఆధారాలతో మీ ముందు పెడతాను. కేవలం అక్షరాలను చూసుకుంటూనే మీరు నిరూపించాలనుకోవద్దు, ఆత్మ ప్రత్యక్షత కూడా కావాలి. మరలా 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 చెప్తున్నాను, ఎవరి విశ్వాసాన్ని దెబ్బతీయకండి. ఎవరి విశ్వాసం గురించి ఏవి తప్పుగా మాట్లాడకండి. వారు తప్పుగా మాట్లాడేటట్లు మీరు ప్రవర్తించకండి. చాలామంది పేరుకు క్రైస్తవులు కానీ బూతులు మాట్లాడుతున్నారు, వారిని ఎద్దేవ చేస్తున్నారు, అనవసరంగా వారిని రెచ్చగొడుతున్నారు. తిరిగి వారిని వారు వారి ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి, వారి సమాజంలో వారిని వారు హెచ్చించుకోవడానికి మరలా కౌంటర్ మెసేజ్ వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందండి? ఆలోచించండి. పౌలు గారు ఉంటే ఇలా జరగనిచ్చేవాడే కాదు. మనం వారిని అసభ్యంగా మాట్లాడకూడదు, వారు మన విషయంలో అసభ్యంగా మాట్లాడకూడదు. పరాయి పక్షం ముందున్నవాడు మాట అనడానికి కూడా తెగించడానికి భయపడాలని బైబిల్ సెలవిస్తుంది. అలా మన వ్యక్తిత్వం, మన ప్రవర్తన ఉండాలి. ఎన్నో సంవత్సరాలుగా నేను సువార్త చేస్తున్నాను, ఇంతవరకు ఒక హైందవుడు నన్ను ఏ రోజు వేలెత్తి చూపించలేదు. పైగా చాలామంది క్రీస్తును నమ్ముకున్నారు. ఏమండి, ఎన్నో ఎన్నో వందల మందికి మేము బాప్టిస్మాలు ఇచ్చాము, ఎందరో యేసే దేవుడని తెలుసుకున్నారు. ఎంతో భయంకరమైన వ్యతిరేకత ఉన్న ఏరియాలో కూడా వారు అనుకూలంగా ఉండి సువార్తను వినే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే వారు సువార్తను అంగీకరించడం జరిగింది. మరలా చెప్తున్నాను, తొడలు కొట్టి మీసాలు తిప్పి మనకు తెలిసిన పాండిత్యం అంతా ప్రదర్శించి యేసే దేవుడని నిరూపించడానికి పూనుకోకండి. సత్యము ప్రేమతోనే చెప్పమన్నాడు, చర్చ కూడా ప్రేమతోనే జరగాలి. ఎదుటి వాని పాయింట్ ఆఫ్ వ్యూని గౌరవిస్తూనే మన దగ్గరున్న సత్యం చెబితే, అప్పుడు అహాన్ని సాతాను రెచ్చగొట్టకుండా అజ్ఞానం సమాధవుతుంది, సర్వసత్యం అందరి హృదయంలో స్థాపితమవుతుంది. ఆ మహాసంకల్పం కోసమే ఈ పోరాటం ప్రారంభించారు. వరుసగా ప్రతిదాని గురించి వివరణిస్తాను, విడిచిపెట్టను, ప్రతి విషయం చెప్తాను. ఇది మొత్తం విన్న తర్వాత మీరు ఒక అభిప్రాయానికి రండి. నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, మనసులో పెట్టుకుని ప్రార్థన చేయండి. చాలా తొందరలో దేవుడు ఒక అద్భుతం చేస్తాడు.
మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండునుగాక. దేవుని జ్ఞానం మనందరికీ కలుగునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.